హాయ్ ఫ్రెండ్స్, ఉగాది పచ్చడి తయారీ విధానం అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే చింతపండుని ఈ విధంగా అయితే వాటర్లో వేసుకొని తర్వాత అవి మెత్తగా ఈ విధంగా అయితే చేసుకొని దీంట్లో అయితే వాడగొట్టుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా, ఇప్పుడైతే మనం మామిడికాయ ముక్కలు అయితే కట్ చేసుకొని పెట్టుకునే దీంట్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా, ఇప్పుడైతే దీంట్లో వేసుకున్నాం కదా. ఇప్పుడు యాప పూత వేసుకోవాలి ఫ్రెండ్స్ దీంట్లో. నెక్స్ట్ బెల్లం దంచి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా బెల్లం అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా. నెక్స్ట్ కొంచెం సాల్ట్, నెక్స్ట్ కారం. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం కలిసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే బెల్లం కరిగిన దాకా మనం స్పూన్తోనైతే ఈ విధంగా అయితే కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా, మన ఉగాది పచ్చడి తయారు విధానం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఎంతో సింపుల్. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.